భారీ అంచనాల మధ్య యానిమల్ థియేటర్ లో వచ్చేసింది. రణబీర్ కపూర్ సందీప్ వంగ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అయిందో లేదో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సింది. యానిమల్ సినిమా కథ విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఈ కథని ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ రివీల్ చేశారు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా. ముఖ్యంగా కొడుకుకి తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఆ కొడుకు తండ్రి కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా. ఈ సినిమా అంతా తండ్రి పట్ల కొడుకు ప్రేమ చుట్టూ తిరగనుంది. ఉద్యోగరీత్యా తరచూ దూరంగా ఉంటున్న తండ్రి తన కొడుకు ప్రేమను అర్థం చేసుకోలేడు. తండ్రి అంటే ఎంతో ప్రేమ చూపించే రణబీర్ తన ప్రేమను వ్యక్తపరచలేడు. అనుకోని ప్రమాదం తన తండ్రిని చంపేందుకు కొందరు ప్రయత్నించగా తండ్రిని రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. తండ్రిని ఎక్కువగా ప్రేమించే హీరో తండ్రికి ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నదే కథ పాయింట్. తండ్రిని చంపాలనుకున్న వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యానిమల్ పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కథలో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో పాటు ఆద్యంత్యం అలరించే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి మార్క్ మేకింగ్ ఆకట్టుకుంది. రణబీర్ కపూర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు వన్ మ్యాన్ షోలా సినిమాను ఆడించారు. రణబీర్ కనిపించే ప్రతి సన్నివేశం బాంబులా పేలింది. యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హీరోయిన్ రష్మిక మందన తన నటనతో ఆకట్టుకుంది. విలన్ గా బాబీ డియోల్ టెరిఫిక్ గా చేశారు. ఆయన లుక్ రణబీర్ కపూర్ తో పోరాటాలు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. హర్షవర్ధన్ మహేష్ అందించిన బీజిఎం సినిమాకు మరింత ప్లస్ అయింది. డ్యూరేషన్ పెరిగినప్పటికీ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆకట్టుకుంది. మొత్తానికి రణబీర్ కపూర్ ఖాతాలో హిట్ పడింది.